ఇప్పుడు అడుగుతున్నా ముఖ్యమంత్రి నేను, మీరు ఆలూరులో మీ జయరామ్ ఏమయ్యాడు? నడవపల్లి సొంత గ్రామం విశ్వరూప్ ఏమయ్యాడు? రాయుడుపాళెం దెందులూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏమయ్యాడు? పెదకాకాని ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఆళ్ళ ఏమయ్యాడు? సురేష్ ఎంపీ ఏమయ్యాడు ఆయన ఆయన గ్రామంలో? ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు కానీ కండర్రా చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అరాచకాలు చేసి పోలీసులను ఉపయోగించి ఇష్టానుసారంగా చేద్దామంటే రేపు మీరు కూడా ఇక్కడనే తిరుగుతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఆఫీసర్లకు ఒకటే చెప్తున్నా, మీకు ప్రజా డబ్బులతో ప్రజల పన్నులతో మీ అందరికి కూడా శాలరీస్ ఇస్తున్నారు. వాళ్ళకు ఊడిగం చేయాలంటే సొంతంగా పోయి ఊడిగం చేసుకోండి. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. నేను అందరిని అనడం లేదు, కొంతమంది కావాలని చేస్తున్నారు. ఒక ఆయన అంటాడంట కుప్పంలో, ఆయన మాట్లాడే మాట కుప్పంలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. ఒక పోలీస్ ఆఫీసర్, నీవు కాదు నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు, కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఇంతవరకు మంచితనాన్ని చూశారు ప్రజల కోసం. ఈరోజు చెప్తున్నా, వీళ్ళ ఆటలు సాగనీయం, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటాం. ఏం చేస్తారో చెయ్యండి అని నేను అడుగుతున్నా. మర్యాద ఒక మర్యాదగా ఉంటాం, పిచ్చ పిచ్చగా ఆలోచిస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీకు కూడా తగిన శాస్తి జరుగుతుంది.